క్వాలిటీ బాగుంటుంది ఫస్ట్ అంటే రాము తల ఎంత దక్కే ఉండాలి రాము మాట తలకెత్తడం. ఇవాళ మన వైఎస్ఆర్ జిల్లా హెడ్ క్వార్టర్ అయిన కడపలో మార్కెట్ యార్డ్ను సందర్శించడం జరిగింది, పరిశీలించడం జరిగింది. నిజంగా ఈ మార్కెట్ యార్డు చాలా పురాతనమైనది. మరి ఇవాళ ఈ మార్కెట్ యార్డ్ను సందర్శించినప్పుడు ఇక్కడ రైతులతో కలవడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ యార్డుకు పసుపు మరియు వేరుశనగ మాత్రమే రైతులు ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ ట్రేడింగ్ జరిగే పరిస్థితి ఉంది. మరి ఇవాళ చూస్తే వేరుశనగకు రేటు కూడా ధర కూడా చాలా బాగుంది అని రైతులు కూడా చెప్పడం జరుగుతుంది. దానికి మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా అవసరం లేనట్టుగా ఇవాళ ఇక్కడ తెలుస్తుంది. కానీ పసుపుకు సంబంధించి నిజంగా రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. నిజంగా ఒక పసుపు పంట పండియాలంటే ప్రతి ఎకరాకు 120,000 రూపాయల నుంచి 150,000 రూపాయల వరకు ప్రతి రైతు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంది. మరి అన్ని 100,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత కూడా పంట చేతికి వస్తే ఆ పంటకు గిట్టుబాటు ధర లేదని ఈరోజు రైతులందరూ కూడా వాపోతున్నారు. నిజంగా ఇప్పుడు ఇవాళ చూస్తే బాగా మంచి ఫస్ట్ క్వాలిటీ పసుపు ఉంటేనే 5,000 నుంచి 5,500 వరకు ధర పలుకుతుంది. అంటే ఒక ఎకరానికి 20 నుంచి 30 క్వింటాల్ వస్తుంది. అలాంటిది 120,000 నుంచి 150,000 రూపాయల వరకు పెట్టుబడి పెడితే ఆ 20 క్వింటాల్ నుంచి 30 క్వింటాల్కు 5,000 ధర పలుకుతే నిజంగా వాళ్లకు పెట్టుబడి కూడా ఆ రైతు సోదరులకు రాని పరిస్థితి ఉంది. నిజంగా వాళ్ళందరూ కూడా రైతులు ఈరోజు అధికారులను కూడా తెలుసుకోవడం జరిగింది. అధికారులను కూడా అడగడం జరిగింది ఏ కారణాల చేత ఈ పసుపుకు ధర లేదని చెప్పిన తర్వాత వాళ్ళ సమాధానం ఏమంటే గతంలో ప్రభుత్వమే ఈ పసుపును కొనుగోలు చేయడం జరిగింది. దాంట్లో కూడా అంతా కూడా చాలా ట్రాన్స్పరెన్సీ లేకోకుండా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండే రైతులకే మేలు జరగకోకుండా కేవలం కొందరు దళారులను వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఇతర రాష్ట్రాల నుంచి కూడా తెప్పించుకొని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా తెప్పించి పసుపు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఇవాళ ఆ మార్కెట్ ద్వారా ఈరోజు కొనుగోలు చేసిన ఏదైతే ప్రభుత్వం కొనుగోలు చేసిన పసుపే ఇప్పటికీ మన కాడ ఎన్ని క్వింటాల్ ఉంటుంది 100,000 పైబడి క్వింటాల్ ఇప్పటికీ గోడంలో ఇప్పటికే ఉంది. మరి అలాంటిది అన్ని 100,000 క్వింటాల్ అక్కడ ఉండి కూడా వాళ్ళు మార్కెట్ వాళ్ళు కూడా దానికి త్రూ టెండర్ ప్రాసెస్ ద్వారా 4,000 రూపాయలకు వాళ్ళు ఇస్తున్న పరిస్థితుల్లో ఇవాళ రైతులకు సరైన గిట్టుబాటు ధర వాళ్లకు ఇవాళ మార్కెట్లో రాని పరిస్థితి ఉంది. ఇవాళ రైతులందరూ కూడా మాకు మినిమం ఒక 10,000 అన్న ఈరోజు పసుపుకు మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఉంటే మేము గడ్డన పడతామని కూడా ఈరోజు రైతులందరూ కూడా వాళ్ళ మాటల్లో మాకు వ్యక్తమవుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకంటే మా ప్రభుత్వం నూతన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఏర్పడిన నూతన ప్రభుత్వం. ఇది రైతుల పక్షపాతి ప్రభుత్వం.
మరి ఇవాళ మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకొని ఇవాళ ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఖచ్చితంగా రాబో రోజుల్లో రైతులకు అందరికీ కూడా అండగా ఉంటామని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. దాంతోపాటు ప్రతి రైతు సోదరుడికి కూడా రైతు భరోసా కింద 12,500 రూపాయలు ఇస్తామని కూడా ప్రకటించడం జరిగింది. 9 గంటల ఉచిత కరెంట్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. 3,000 కోట్ల రూపాయలతో ధర స్థిరీకరణ నిధి కూడా తన మొట్టమొదటి బడ్జెట్లు కూడా కేటాయింపులు చేయడం జరిగింది. ఆ 3,000 కోట్ల రూపాయలతో ఖచ్చితంగా రైతులందరూ కూడా ఆదుకుంటాము. మరి ఏదైతే పంట వేసే మునుపే ఆ పంటకు సంబంధించిన మినిమం సపోర్ట్ ప్రైస్ని కూడా ప్రకటించడం జరుగుతుంది. ఎందుకంటే ఆ సపోర్ట్ ప్రైస్ మనం ప్రభుత్వం నిర్ణయిస్తే రేపు ఏ ట్రేడర్ అయినా కూడా ఆ మినిమం సపోర్ట్ ప్రైస్కు దాని పైబడే కొనుగోలు చేస్తాడు, కానీ దానికి కిందికి వచ్చి కొనుగోలు చేసే పరిస్థితి ఉండదు. అందుకు ఖచ్చితంగా మా ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం కాదు కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం ఈ పసుపుకు సంబంధించిన ఇవాళ. ఎందుకంటే కడప అనేది ఇప్పుడే సేట్ గారు ఎందుకంటే చాలా ఏండ్లుగా వాళ్ళు ఇక్కడ ట్రేడర్స్గా ఉంటూ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్, మా కడప పసుపు అంటే గల్ఫ్ కంట్రీస్లో అంతా కూడా ఫేమస్ ఎక్స్పోర్ట్ అయ్యేదానికి. ప్రతి ఒక్కరు కూడా కడప పసుపు అని పేరు చెప్పుకొని ఇతర ప్రదేశాల వాళ్ళు కూడా పసుపుని అమ్ముకుంటుంటారు. అలాంటిది మన అంత క్వాలిటీ పసుపు ఉంటుంది కాబట్టి. కానీ ఇవాళ రైతులు నిజంగా ఇప్పుడే అధికారులను అడిగితే గత సంవత్సరము 6,000 పైచిలకు ఎకరాల్లో పసుపు సాగు చేస్తే మరి ఈ సంవత్సరం చూస్తే దానికి సగం తగ్గిపోయి 3,000 ఎకరాలలో మాత్రమే ఈరోజు రైతులు పసుపు వేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే అంత అన్ని లక్షల పెట్టుబడి పెట్టిన తర్వాత కూడా వాళ్లకు ఈరోజు గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. వడ్డీలకు రైతులందరూ కూడా వడ్డీలకు తీసుకొచ్చి ఆ వడ్డీలు కూడా రాని పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఈ పసుపుకు మాత్రం ఖచ్చితంగా మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రభుత్వం ఖచ్చితంగా రాబో రోజుల్లో ప్రకటిస్తుందని కూడా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఇవాళ ఈ ఏదైతే కడప మార్కెట్ యార్డు ఎందుకంటే మా ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి మండలానికి వేర్హౌజ్లు నిర్మించండి, ప్లస్ ప్రతి నియోజకవర్గ స్థాయిలో ఒక కోల్డ్ స్టోరేజ్ని కూడా నిర్మించండి. ఎందుకంటే రైతులకు ఆదుకోవాలి. ఎప్పుడైతే ఇలా రేట్లు లేని సందర్భంలో ప్రతి రైతు సోదరు కూడా తను పండించిన పంటను అక్కడ స్టోర్ చేసేదానికి వాళ్ళకు అవకాశం కల్పించాలి. మరి అక్కడ ఏదైతే ఆ స్టోరేజ్లో కానీ ఆ గోడౌన్స్లో కానీ వాళ్ళు పెట్టుకున్న పరిస్థితుల్లో ప్రభుత్వం తురుచు కానీ బ్యాంకుల నుంచి కూడా వాళ్ళకు రుణం ఇప్పించే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇవాళ ఈ మార్కెట్ యార్డ్లో కూడా కొన్ని షెడ్స్ కూడా ప్రపోజ్ చేయడం జరుగుతుంది. ఇది పురాతనమైన షెడ్లు కాబట్టి దాన్ని తొలగించేసి దాని స్థాయిలో పెద్ద సైజు షెడ్స్ కూడా నిర్మించడానికి ఇవాళ ప్లాన్స్ కూడా ప్రపోజల్స్ తయారు చేయమని కూడా అధికారులను కోరడం జరిగింది. మరియు ఈ మార్కెట్ యార్డ్ లోపలనే ఒక 10,000 మెట్రిక్ టన్నుల గల కోల్డ్ స్టోరేజ్ని కూడా ఇక్కడే నిర్మించేటట్టుగా, ఎందుకంటే ఇప్పుడు అది వ్యాపారస్తులందరూ కూడా కోరడం జరిగింది. మాకు ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ ఉంటే ఈరోజు పసుపు అంతా కూడా మేము దాంట్లో కోల్డ్ స్టోరేజ్లో మేము భద్రపరచుకుంటామని కూడా వాళ్ళు కోరిన పిదప్ప ఇవాళ ఇదే మార్కెట్ యార్డ్లో 10,000 మెట్రిక్ టన్నుల కోల్డ్ స్టోరేజ్ని కూడా ప్రతిపాదనలు తయారు చేయమని కూడా అధికారులను కోరడం జరిగింది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా తొందరలోనే ఈ మార్కెట్ యార్డ్ని అన్ని రకాలుగా అభివృద్ధి పరిచి రైతులకు అందరికీ కూడా ఆదుకుంటామని కూడా ఈ మీడియా ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను.